ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో మహిళా సంఘాలు రోడెక్కాయి. ప్రత్యేక ప్యాకేజీతో ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. హోదా ఇచ్చే వరకు ఉద్యమిస్తామంటున్న మహిళా సంఘాలతో మా రిపోర్టర్ లక్ష్మి ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని మహిళా సంఘాలన్నీ కూడా పోరుబాట పట్టాయి. విజయవాడ లెనిన్ సెంటర్ వీరంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజల హక్కని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు మహిళా సంఘాలు నేతలు ఉన్నారు. చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మీరు ఎందుకు ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమం చేపట్టారు? విభజన చట్ట ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది అని జగమెరిగినటువంటి సత్యం. కానీ ఈ 4 సంవత్సరాల్లో ప్రత్యేక హోదాను తీసుకురావటంలోను ఇవ్వటంలోను తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వాలు 5 కోట్ల ఆంధ్ర ప్రజల మనోభావాల మీద ఆటలాడుకున్నాయి. మరి 4 సంవత్సరాల తర్వాత ఇవాళ ప్రత్యేక హోదా ఏమైనా మంత్రదండమా, లేదంటే ప్రత్యేక హోదా కోసం స్వతంత్ర పోరాటం చేస్తామని చెప్పేసి ప్రజల్ని రోజుకొక మాట మారుస్తూ వాళ్ళ మనోభావిప్రాయాలకి ఏమాత్రం కూడా విలువ ఇవ్వకుండా ఈ ద్వంద్వ వైఖరితో మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకని బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు? మాటలతోనో లేదంటే ఈ రకంగా మభ్య పెట్టడంతోనో ప్రత్యేక హోదా రాదు. ఇవాళ ప్రత్యేక హోదా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి వామపక్షాలు పోరుబాట పట్టిని. మీకు కూడా ప్రజల అభిప్రాయం మీద ఏమాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే కనుక మీరు కూడా మద్దతు తెలియజేయండి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఆ రకంగానే ప్రత్యేక హోదా సాధించుకుంటాం, లేదంటే గత ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ప్రజలు పక్కన పెట్టారో మీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని చెప్పేసి హెచ్చరించారు. ప్రత్యేక హోదా పైన మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? చెప్పేటప్పుడు చెప్పారు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని, మాటల్లో చెప్పడమే తప్ప ఎక్కడ చేతల్లో కనబడలేదు. ఈ రోజును చూస్తే మన రాష్ట్రంలో మరి నిధులు ఎక్కడ కేటాయింపు లేవు. ప్రత్యేక హోదా వస్తేనే మనకు నిధులు కేటాయింపు అనేది వస్తుంది, అందరికీ తెలుసు అది. కానీ ఇప్పటి వరకు కూడా అలాంటి ఎక్కడ కేటాయింపు జరగదు. 4 సంవత్సరాలు అయినా చంద్రబాబు నాయుడు నోరు తెరవట్లేదు ఎందుకని, 2-2 అన్నట్టుగా ఉంది. మరి ఇది కరెక్ట్ అయింది కాదు. కూడ పలుపుకొని ఇద్దరు దొంగల్లాగా దేశ దొంగల్లాగా 9 సంవత్సరాలు దూరం పెట్టారు ప్రజలు. మళ్ళీ అదే గతి పడుతుంది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు కానీ ప్రత్యేక హోదా చేత కాకపోతే నువ్వు కనీసం మేము చేస్తున్నప్పుడైనా నువ్వు కనీసం పోలీసులను ఉపయోగించి అనేక రకాల అరెస్టులు చేసి ఈడ్చిపోతున్నారు. ఏమిది అన్యాయం? ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజల మనోభావాల మీద దెబ్బతీస్తున్నాయి వాళ్ళు. కాబట్టి విజయవాడగా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరగబడి మన హక్కులు సాధించడానికి సిద్ధపడతామని చెప్పి చెప్తున్నాం మేము. ప్రత్యేక హోదాపై మహిళా సంఘాలకు మీ పోరుపాటు ఏ విధంగా సాగుతుంది? ప్రత్యేక హోదా వస్తే మనకు అనేకమైన నిధులు వస్తాయి. ఇటు ఫ్యాక్టరీలు గానీ విద్యా సంస్థలు గానీ వస్తాయి. దానివల్ల మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం. కానీ చంద్రబాబు నాయుడు గారికి దీని మీద చేమగుట్టినట్టు కూడా లేదు. ఈ మధ్య కాలంలో మేము కూడా పోరాడతామని చెప్పడం తప్పితే దాని మీద గట్టి నిర్ణయం ఇంతవరకు చేయలేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన ఎంపీలు గానీ అటు మంత్రులు గానీ రాజీనామా చేసి ఈ ఉద్యమంలో వాళ్ళు కూడా పాల్గొంటే ప్రజలు నమ్ముతారు. ఈ ప్రత్యేక హోదా కార్యక్రమాన్ని రాబోయే కాలంలో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మేము తెలియజేస్తాం. ప్రత్యేక ప్యాకేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగేదేం లేదని, ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పి మహిళలంతా కూడా భావిస్తున్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా తమ పోరాటం ఆగదని వీరంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. దీనికి ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రంగారావుతో లక్ష్మి, TV5 విజయవాడ.